తమ ఇంటి స్థలాన్ని కబ్జా కాకుండా చూడాలని కడప జిల్లా బద్వేలు మండలం సుమిత్రా నగర్ కు చెందిన గరుడయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటి స్థలాన్ని వైసీపీ నాయకులు ఆక్రమణ చేస్తున్నారని పార్స్ బద్వేల్ అసెంబ్లీ కన్వీనర్ పిచ్చయ్య, దళిత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, దళిత బహుజన రాష్ట్ర నాయకులు చెన్నయ్య, అంబేద్కర్ ఆశయ సాధన సమితి నాయకులు ప్రసాద్ తదితర దళిత నాయకులతో కలిసి తహసీల్దార్కు మెమొరాండం ని అందజేశారు. వారికి న్యాయం జరగకపోతే ఈ నెల 30వ తేదీన ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ దళితుల ఇళ్ల స్థలాలు రోజురోజుకు కబ్జాకు గురవుతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాటిని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మరియు ఎమ్మెల్సీ పేర్లు చెప్పుకొని మాకు వాళ్ళు చెప్పినారు అని వారు అక్రమ కట్టడం కట్టడం రోజు పెట్టి ఇచ్చేస్తున్నారు. సో ముందు రూమ్ పడకొచ్చినాడు. నేను ఎస్టీ కంప్లైంట్ చేసినాను, అయినను నాకు ఫాల్స్ కేసు కింద ఇచ్చేసినారు. వాళ్ళ కాడ రికార్డు లేకుండా మా కాడ రికార్డు నేను ఆర్టీఐ డేస్ రికార్డు సంపాదించుకొని నేను హైకోర్టులో వేసినాను. ఏమైనా విచారిస్తే మా కాడ రికార్డు లేదు, మరి లభ్యం కాలేదన్నారు. సమాచార కమిషన్ కూడా వేసినాము, అక్కడ కూడా రికార్డు లేదని అధికారులు ఇచ్చేసింది. కానీ అధికారులు లెక్క చేసుకున్నా బోర్డు నాటిన రోజు రోజు ఫిల్అప్ చేసి స్టార్ట్ చేస్తాను. కేవలం నేను దళితమైనందు మాత్రమే నాకు ఈ విధమైన చర్యలు తీసుకుని నాకు ప్రొటెక్షన్ కలిపి నాకు ప్రాణరక్షణ కల్పించారు. నాకు తన బలవంతుడు రాజకీయ ఉద్యముడు అన్యంగులు గలవాడు నేను తెలుసుని నాకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. నాకు ప్రాణహాని ఉంది అతనితో. అట్లే గరడే గతంలో పనిచేస్తే క్రిమినల్ కేసు పెట్టినాడు ఎస్సీ అని చెప్పి, మరి ఇప్పుడు మరి ఇంకా అదర్స్ అయితే ఎందుకు కేసు పెట్టకూడదు పనులు చేసేటప్పుడు? కాబట్టి క్వశ్చన్ వన్లో ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమూన చేపించి మరి న్యాయం చేయాలా? లేకుంటే 31 2022 తారీఖున మేము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.